సిక్కుల గుర్రానికి కక్కుల కళ్యాణమన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీరావు కొడుకు రాములయ్యకు పెద్ద సిక్కే వచ్చి పడ్డదేముర్రోని అజ్ఞానం పాలైపోరు కారా ఇప్పటికే వర్గపోరుతో అలుగుతున్న లీడర్ల బుజ్జగించి ఇబ్బందులు పడుతున్నాయి అంటే దెబ్బ మీద దెబ్బ పడుతుంటే అబ్బా అనే కాడికి వచ్చిందేమో కథ మరి ఈ వార్త చూసినాక రాములయ్యను దూరం పెట్టారు సుమా అన్యాయాలంగా గుండె అడుగుతాడు ఎప్పుడు పిల్లల కోడి లేక గుంపును ఎంటేసుకొని కొక్కడం కొక్కడం అని కొండలల్లా ధ్వని వలుకుతట్టు మైకుల ముందర మస్తు మస్తు ముచ్చలు చెప్పాడు కదా మన కేసీరావు గౌరవాల కొడుకు రాములు మరి ఈ మధ్యకాలంలో జూబేయిల్స్ రేప్ కేసు విషయంలో నిందితుల మీద నోరు వారేసుకుంటాడేమో అని వెయ్యి కళతో ఎదురు చూసారు తెలుగు ప్రజలు అయినా ఇంత వరదాకా లేదాట ఆ లేదాట మరి ఇంత సహాయం చేసిన రాములన్నకు ఎంఐఎం నేతలు రుణపడి ఉన్నట్టే కదా అయితే ఒక్కసారికి ఈ వీడియో చూడరీ लोग आए हुए उसमें कुछ लोग पाकिस्तान जिंदाबाद के भी नारे लगा रहे हैं लगा। के जो जो लोग आए हुए उसमें कुछ लोग पाकिस्तान जिंदाबाद के भी नारे लगा रहे हैं ये नारोला ఎయిర్పోర్టు కాడ అసాదుద్దీన్ ఓవైసీకి అనుచరులు స్వాగతం పలుకుంటా పాకిస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అని జై కొడుతు రాట అంటే చూడూర్రీ ఈ దేశం ఈ రాష్ట్రం మట్టిలో ఉట్టి పొరుగు దేశం పాడవాడుతుండు మరి దీని మీద మన ముఖ్యమైన మంత్రి గారు ఏ రకంగా స్పందిస్తుండో చూస్తామని అనుకొస్తున్నారు జనాలు ओवैसी के जो जो लोग आए हुए उसमें कुछ लोग पाकिस्तान जिंदाबाद के नारे लगा रहे हैं నేస్తంగా కేటీ రావు సార్ని బదనాం చేస్తురుగా వీళ్ళు రామచంద్ర ఇప్పుడు కనుక ఈయన నోరు వారేసుకోకపోతే ఇక రేపు ఇంకెంతమంది ఇంకెంత మంది గుంపిస్తారో పో ఇక ఈ ముచ్చట ఇట ఉంటే కూకట్పల్లి నియోజకవర్గము ఖైత్లాపూర్ ఫ్లైఓవర్ కాడా ఓ కేటీఆర్ కేజీ టూ పీజీ విద్య ఎటువాయే నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు రూపాయలు ఏం చేస్తేవి అని ఇగో ఏ రకంగా బ్యానర్లు కొట్టించి కట్టి రోజు అబ్బా ఇక ఈ ముచ్చటసరిగన్న కన్నా రావు కుర్తిల పడ్డ ఏలుకోలే కింద మీద అవుతున్నాడను రా ఈసారి పెద్ద కుర్చీని ఎక్కుదామంటే అడుగు అడుగున్న గాండాలే ఎదురవుతున్నాయిగా కేటీ రావుకో ఎంత కష్టం